हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर चैनल। ఎలా ఉన్నారండి? ఈ రోజు నేను మీకు సండే స్పెషల్ నాన్ వెజ్ రెసిపీని మీకు ఈ రోజు పరిచయం చేయబోతున్నాను। సో అదేంటంటే పెరుగు చికెన్ కర్రీ। సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి। సో దీని తయారీ విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామా। ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి కావాల్సినవి, నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి, ఇంకా పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, అలాగే ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, జీరా పౌడర్, ఇంకా ఆయిల్। ముందుగా ఆనియన్, టమాటో, మిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి। తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం। అందులో మనకి ఈ చికెన్ కర్రీకి సరిపడే ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో ఈ ఆనియన్ పీసెస్ని అందులో యాడ్ చేసుకొని అలాగే మిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి। ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఇందులో టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం। ఇలా టమాటాస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ ఇందులో యాడ్ చేసుకుందాం। సాల్ట్ ముందుగుంట వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అది అడుగు పట్టకుండా ఉంటుంది, మనం వేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా। సో ఇవి కొంచెం దూరంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగుంట వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం। సో ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం అండి। సో మళ్ళా మూత తీసి చూద్దాం ఇప్పుడు ఎలా ఫ్రై అయిందో। కాస్త కుక్ అయినాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి। సో ఇలా కలుపుకున్నాక ఈ కర్రీలోకి సరిపడే కారం, అలాగే ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, ఇంకా జీరా పౌడర్, ఈ మూడింటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కాసేపు ఇలా ఫ్రై చేద్దాం। సో ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఇది కుక్ అవ్వడానికి సరిపడే వాటర్ని యాడ్ చేసుకోవాలండి। ఇప్పుడు బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి బాగా ఉడకనిద్దాం। సో ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం అండి। చూసారుగా, ఇలా 80% ఉడికిందే అన్నాక ఇందులోని పెరుగు యాడ్ చేసుకోవాలి। సో ఇలా పెరుగు యాడ్ చేసుకున్నాక మరి కాసేపు మూత పెట్టి దీన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి। ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దామండి। చూసారా, ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది। ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం। ఎంతో టేస్టీగా ఉండే పెరుగు చికెన్ కర్రీ సో రెడీ అయిపోయిందండి। చూసారుగా, ఇది రోటీలోకి ఇంకా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। ఓకే, మరో వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం। బాయ్।